చేస్తున్న చేపల చెరువును అన్యాక్రాంతం చేయబోయిన ఎంపీపీ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని అంబేద్కర్ కేంద్రాల పోరాట కమిటీ నేత బిల్లా చెన్నయ్య డిమాండ్ చేశారు. ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీకి చెందిన ఎంపీపీ దళితుల భూమిని అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేశారని ఇతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మేము చేపల వృత్తి చేసుకుంటాము, మాకు చేపల వృత్తి అవలంబనం ఉంది అని మేము చెప్పడంతో కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడంతో వాళ్ళు ఏం చేశారంటే మాకు స్కిల్ టెస్ట్ నిర్వహించి పిటిగాయగుల్ల, జనివారిపల్లె, కొత్తపల్లె, మల్లాపురం నాలుగు చెరువులు మాకు మా డిపార్ట్మెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సొసైటీ చేయడం జరిగింది. మా సొసైటీ పేరు అంబేద్కర్ ఆశయ సాధన సమితి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ. అయితే అప్పుడు మేము 2015 నుంచి స్టార్ట్ చేస్తే ఇంత 2019లో మాది రిజిస్ట్రేషన్ అయిందండి. ఇంతకాలం ప్రాసెస్ చేశారు. ఈ ప్రాసెస్ లేటు కావడానికి కారణం కానీ గతంలో అప్పుడు అతను వైసీపీకి, అతను టీడీపీలో ఎంపీపీగా ఉన్న వసురారెడ్డే దీనికి కారణం. అయితే అతను తర్వాత కొంతకాలంగా మా చెరువులు ఈ మధ్యకాలంలో వర్షాలకు నీళ్ళు వచ్చినాయి, వర్షాలలో చేపలు వేసుకుందామని చెప్పి మేమంతా కోలలు కట్టుకొని చేపలు పట్టు చేపలు వదులుకున్న టైంలో మళ్ళీ అక్కడ ఉన్న లోకల్గా ఉన్న కొంతమంది వాళ్ళ అనుచరులతో మా చెరువులు వలలు తెంపేయడం, మా చెరువుల మీద దాడి మా మీద దాడి చేపేయడం, మా పిల్ల చేపపిల్లలన్నీ వాగులోకి వెళ్ళిపోవడం జరిగినది. ఈ విషయం మీద మేము కంప్లైంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి చేశాం, కలెక్టర్ గారికి చేశాం, ఎస్పీ గారికి చేశాం, అందరికీ కంప్లైంట్ చేశాం. వాళ్ళు క్రమంగా కేసు అయితే అతని మీద రిజిస్టర్ చేయలేదు. మేము హైకోర్టుకి వెళ్ళాము. హైకోర్టు నుంచి వచ్చిన తర్వాత అతని మీద కేసు రిజిస్టర్ చేశారు. అక్కడికి ఉన్న స్థానికులు ఉన్న అప్పుడున్న ఎస్ఐ గారు ఆ కేసు రిజిస్టర్ చేయకపోవడంతో మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. అప్పుడు కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మా కాడ ఉన్న ఎవిడెన్స్ అవి ఇవి అని చెప్పి మా కేసు ఫాల్స్ చేయడం కానీ జరిగింది. మేము మళ్ళీ దాన్ని జిల్లా కోర్టులో వేసుకోవడం కానీ జరిగింది. అయితే అదే క్రమంలో వాళ్ళు ఏం చేశారంటే మాకు అప్పుడు మేము కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చినప్పుడు ఆర్డీఓ గారికి మా అర్జీని ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆర్డీఓ గారు వాళ్ళు మమ్మల్ని ఆర్డీఓ ఆఫీస్కు ఆ ఎంపీపీ ఆ ఊర్లో ఉండే చుట్టుపక్కల విలేజ్లో సర్వే నెంబర్తో సహా మీకు ఇస్తున్నాము. దాదాపు 300 ఎకరాలు ప్రభుత్వ భూమి అయితేమి, సొంత భూమి అయితేమి, ఏ భూమి అయితేమి 300 ఎకరాలని అతను చుట్టూ ఒక ఎస్టేట్ లాగా కట్టేసి అతను ఆక్రమించుకొని చెట్లు మించే పరిస్థితిలో ఉంటే ఇక్కడుండే కలెక్టర్ కానీ ఇక్కడుండే రెవెన్యూ యంత్రాంగం కానీ ఎందుకు పట్టి పట్టినట్టుగా ఉన్నారని మాకు అర్థం కావట్లా. ఏంటి ఆయన పొడుగు ఏంటి నాకు అర్థం కాలే. అదే దళితులు 1 ఎకరం ఆక్రమించుకుంటే ఇమీడియట్లీగా బోర్డు పెట్టేసే తీసేసి హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. మేము కలెక్టర్ గారికి 3 సార్లు కూడా విన్నవించాం. కలెక్టర్ గారు చూస్తాం చేస్తాం అంటున్నారు. కానీ మేము ఈ రకంగా మీ ముందు మీడియా ముందు చెప్పదలుచుకుంది ఏంటంటే ఎంపీపీ ఓసారెడ్డి దళితుల మీద ఉక్కుపాదం పెట్టి దళితుల భూములు ఆక్రమించుకొని దళితులకి అంది రానికుండా చేపల చెరువుల్లో నష్టం చేపిస్తూ చేపల చెరువుల్లో చేస్తూ ఉన్న ఓసారెడ్డిని అతని మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ చట్టం ఉపయోగించి పెట్టి మా వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ చేశారో దాదాపు 3 కంప్లైంట్లు చేస్తే 3 కంప్లైంట్లు ఇంతవరకు కేసు కట్టకపోవడం కారణం ఏంటో దీనికి మేము ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం. ఎమ్మెల్యే గారు మీకు అతను ఒత్తాసుగా వచ్చే పని అయితే మా ఓట్లతో నీకు మెజార్టీ వచ్చింది అక్కడ వేస్తారుపేట ఆ గిద్దలూరు ఏరియాలో మా దళితులు మీకు ఓట్లు వేశారు, జగన్ గారికి ఓట్లు వేశారు, మీరు 80 ఏళ్ళతో మెజార్టీతో ఉన్నారు. ఎమ్మెల్యే గారు మేము ఒకటే చెప్తున్నాం, మీకు నేను మేము చెప్పేది ఒకటే, ముందుగా మేము మీతోటి ఒకటి డిస్కస్ చేసాం. ఏమనంటే మా దళితుల జోలికి వస్తే మేము ఊరికమని చెప్పి చెప్పాం. చిన్న సుబ్బయ్య అండి, మాది బేస్తవారిపేట మండలం. నా పేరు గుల్లా చిన్న సుబ్బయ్య అండి, మాది బేస్తవారిపేట మండలం. గతంలో మాకు 2019లో ఫిషరీస్ డిపార్ట్మెంట్